రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఆస్తి పన్ను మరో 15 రోజుల గడువు పెంచింది. ఆస్తి పన్ను వడ్డీని 90% రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నవంబర్ 15వ తేదీ వరకు గడువు పెంచడంతో అవకాశం ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మెదక్, రామహింపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. యథావిధిగా మున్సిపాలిటీ పన్ను ప్రతి సంవత్సరం వసూలు చేస్తుంటారు. టార్గెట్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ తో పాటు రెవెన్యూ సిబ్బంది లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ సమయంలోనే పూర్తి చేస్తారు. బకాయిదారులు బకాయిలు చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 2019-20 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 110 సెటిల్మెంట్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆగస్టు 1వ తేదీ సెప్టెంబర్ 15 తేదీ వరకు ఉండేది. దానిని అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు గడువు పొడిగించడం జరిగింది. ఈ విషయంలో మున్సిపల్ చంద్రపాల్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్నుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణ నమస్కారాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయో వాటి మీద ఎంత వడ్డీ పడతా ఉందో దాన్ని 90% మాఫీ చేయడానికి మళ్ళీ 15 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఈ నెల 15 వరకు ఎవరైనా కానివ్వండి ఆస్తి పన్ను బకాయిలో వడ్డీపై 90% మాఫీని పొందేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కొంతమంది కొన్ని సంవత్సరాలు కట్టలేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కట్టని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వారందరినీ కొడతా ఉన్నాను. ఎవరైతే ఆస్తి పన్ను బకాయి ఉన్నారో 100% కనుక 10,000 కనుక వడ్డీ పడితే 9,000 మాఫీ లభిస్తుంది. కాబట్టి దయచేసి అందరినీ కొడతా ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిగా ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఆలస్యం కట్టారో, దేన్ని కట్టారో, ఏ కష్టపడి కట్టారో, కట్టలేదు అన్న ఆలోచనతో ఈ వడ్డీ మాఫీ చేయడం జరిగింది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఏదైతే మాఫీ ఇస్తా ఉన్నారో వారికి అర్హత గుర్తింపు వరకు ఉంటుంది. దయచేసి గుర్తింపు లోపల వారి యొక్క బకాయిలను తీర్చేసేందుకు అందరినీ కోరుతా ఉన్నారు.